నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హైందవ ఆధ్యాత్మిక పరంపరలో కాలభైరవ స్వామికి ఓ విశిష్ట స్థానం ఉంది. సర్వ జ్ఞాన విజ్ఞానాలకు ఆదిగురువైన బ్రహ్మ వృత్తాంతంతోనే ముడిపడి ఉన్న పరమ పవిత్ర చరితం కాలభైరవునిది. దేశంలోకెల్లా అత్యంత మహిమాన్విత కాలభైరవ ఆలయం కాశీలో ఉంది. అంతటి ప్రాశస్త్యంతో వెలుగొందే రెండవ దేవాలయం మన రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇస్సన్నపల్లిలోని దివ్యారామం. రామారెడ్డి ఇస్సన్నపల్లిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి గాథను, క్షేత్ర విశేషాలను ఇవాల్టి తీర్థయాత్రలో తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యులు స్తుతింపబడిన మహిమాన్వితుడు కాలభైరవుడు. ఉత్తరప్రదేశ్లోని కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖచే గుర్తింపబడిన ఆలయంగా ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ క్షేత్రం విరాజిల్లుతోంది. భక్తజనాశ్రితుల ఆది వ్యాధులను, అష్ట కష్టాలను నివారిస్తూ వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారమై వెలిశారు. ఎందరికో ఇలవేల్పైన ఆ మహతాత్ముని ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం, భక్త వత్సలం స్థిరం సమస్త లోక నిగ్రహం, నిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం, కాశికా పురాధినాథ కాల భైరవం భజే. ఆది శంకరాచార్యులచే స్తుతించబడిన కాలభైరవుడు ఉత్తరప్రదేశ్ లోని కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖచే గుర్తించబడిన నిజామాబాద్ జిల్లా ఇస్సన్నపల్లిలోని శ్రీ కాలభైరవ క్షేత్రంలోనే నెలకొని ఉన్నాడు. హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్లే 7వ నెంబర్ జాతీయ రహదారిలో 120 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామానికి సమీపంలో ఉన్న ఇస్సన్నపల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి క్షేత్రం నెలకొని ఉంది. ఆలయానికి వెళ్లే దారిలో ముందుగా కనబడే ఆర్చ్ పైభాగం మధ్యలో కాలభైరవుడి విగ్రహం చూడగానే ఆకట్టుకుంటుంది. మెలితిరిగిన మీసాలతో ఒకచేత త్రిశూలం, మరోచేత నాగఢమరుకం, ఒకచేత గద, మరోచేత కపాలం చెంతనే శునకంతో భైరవమూర్తి దర్శనమిస్తుంది. స్వామి సందర్శనానికి వచ్చిన భక్తులు పూజా సామగ్రితో ఆలయంలోకి వెళతారు. పుష్కరిణి స్నానమే సకల పాప హరణంగా భక్తులు సంభావిస్తారు. అన్ని కాలాల్లోనూ పుష్కరిణిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. తరిగిపోని ఈ జలాలలో తల మునకలిడి పుణ్యస్నానాలు చేసి పుష్కరిణికి 8 ప్రదక్షిణలు చేసేవారికి, భక్తితో నమ్మి స్వామిని సేవించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, చేతబడుల వంటివి ఏవి అంటకుండా భూత ప్రేత పిశాచ బాధలు కూడా తొలుగుతాయని విశ్వాసగాథలను అనుభవగాథలుగా భక్తులు వివరిస్తుంటారు. ఆలయ గోపురం
లావణ్య కాంతులతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఏక బిల్వం, జమ్మి, రావి, మేడి, ఉసిరి చెట్లతో ఈ క్షేత్రం శోభిల్లుతూ ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు కలిసిన దివ్య స్థలంలోని జంట నాగేంద్రుల విగ్రహం మహిమోపేతమైనదిగా పేర్కొంటారు. పన్నగాలు, శివభూషణాలు మాత్రమే కాదు, ఆ పన్నులను రక్షించే నాగదేవతలు కూడాను. నాగేంద్రులు నెలకొని ఉన్న ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వలన సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. జంట నాగేంద్రుల వెనుక భాగాన ఉన్న శివాలయంలో శివలింగం సర్పసహితంగా కానవస్తుంది. నాగఫణి నీడల్లో లింగం శోభిల్లుతూ ఉంటుంది. ఈ మందిరం బయట శివలింగానికి ఎదురుగా నందికేశ్వరుడున్నాడు. భక్తులు ఆలయంలో శివార్చన చేసి హారతిని కళ్ళకద్దుకుంటారు. నందీశ్వరుని కొమ్ముల నడుమ నుండి శివలింగం సందర్శించటం, అలా స్వామి కానరావడం ముక్తిదాయకంగా భావిస్తారు. దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే.